ఇదిగోండి, ఇదే మాకు ఇచ్చిన రూమ్ అయితే. మా లగేజ్ అది పని చేయండి. ఇది ఇదన్నమాట మాకు ఇచ్చిన రూము. దీనికి వచ్చేసి 1 నైట్కి 2000 అంట. మరీ ఎక్కువ దొబ్బేస్తున్నారు. ఇప్పుడైతే మేము స్లాట్ దొరికేసింది. మేమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి బస్ స్టేషన్కి వెళ్ళి సన్ ట్రాక్ బస్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా హోటల్ అయితే వెకేట్ చేసేస్తున్నాం. వెళ్ళి ఇంకా అక్కడ నైట్ స్టే చేస్తాను అన్నమాట. వీళ్ళ అన్నయ్య వాళ్ళు ఇదైతే జీవులో ఎక్కిన వాళ్ళతో కలుపుతున్నాడు. ఎందుకంటే ఏదో ఒక హిందీ వచ్చు కదా, ఆ డెట్ అయినా కలిపేస్తాడు. మనకు రాదు కదా, సో మనం ఆత జాత తప్ప మూడో ముక్క రాదు. ఇవ్వండి, ఇది జీప్ అనమాట. ఇందా చెప్పాక బస్సు పోయింది అందుకని జీప్ ఎక్కామని. ఇదే మనిషికి వచ్చి 800 అంట. హెవీ డ్రైవర్ వీడు కూడా, వేరే లెవెల్ నడుపుతున్నాడు. ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది, దాంతోపాటు మనోడి బండి అక్కడక్కడ ట్రబుల్ ఇస్తుంది, దిగి నెట్టాల్సి వస్తుంది. ఇది ఒక గోళ మాకు మళ్ళా. ఋషికేష్కి రావడానికి 3 అవర్స్ పట్టింది, 21 కిలోమీటర్స్. ట్రాఫిక్ అయితే అంత ఘోరంగా ఉంది. ఇప్పుడైతే హరిద్వార్ క్రాస్ అయ్యి సన్ ట్రాక్ వేలో అయితే ఉన్నాము. పెట్రోల్ బాగా ఆపారు బండి, అక్కడ డీజిల్ పోయించడానికి. అక్కడ బంజీ జంప్ 4000 అంట ఒక్కొక్కరికి. బంజీ జంప్ అయితే భోజనాన్ని కాపాడు. భోజనం చేసి మళ్ళీ వెళ్ళే దారిలో ఉన్నాము సన్ ట్రాక్ అయితే. ఇదిగోండి బండికి గాలి తగ్గిందంట, గాలి పెట్టి దానికి బండి ఆపారు. ఇక్కడ రోడ్ సైడ్ ల్యాండ్ స్లైడ్స్ అయితే జరిగింది అక్కడ. సీనరీ ఉంది మామ, చూడండి. చూడలేదు లోయ. ఇక్కడ షాప్ ఆయన చెక్ చేసి చూస్తే అది గాలి పోవడం కాదు, పంచర్ అయిందంట. సో కార్కి అయితే పంచర్ వేస్తున్నారు ఇక్కడ సైడ్ కాపేసి. సో మన ఈ గ్యాప్లో అటు ఇటు మొత్తం ఈ వ్యూస్ని చూసుకుంటూ కొన్ని ఫొటోస్ దిగుతున్నాం అన్నమాట. ఇప్పుడు రుద్రప్రయాగ్ క్రాస్ అయ్యాము. అలా టీ బ్రేక్ తీసుకొని కొన్ని స్నాక్స్ తీసుకొని రుద్రప్రయాగ్ అయితే దాటుతున్నాం. ఇప్పుడు ఇంకా 2.5 అవర్స్ దాకా పట్టచ్చు సన్ ట్రాక్ రీచ్ అవడానికి. లేదు పయ్యా, కెమెరాలో అంత క్లారిటీగా రా, కెమెరాలో అంత క్లారిటీగా రావట్లేదు. కానీ అందరూ చూస్తుంటే ఉంది పయ్యా లైటింగ్ మాత్రం. మొత్తానికి ఇంకా సన్ ట్రాక్ అయితే 25 కిలోమీటర్స్ దూరం ఉంది. మొత్తానికి దగ్గరికి అయితే వచ్చేసాము. టైం వచ్చేసి 9:30 అయింది. ఇంకా ఒక 1 అవర్ పట్టచ్చు. 1 అవర్ ఇక్కడ నుంచి గోరికొండకు వస్తున్నారు. ఇంకా 1.5 అవర్. నా డ్రీమ్ ట్రిప్ అయితే కేదార్నాథ్ కళ్ళ ముందు ఉంది. ఇప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. నాకైతే ఇప్పుడే ఫుల్గా చల్లగా తగులుతుంది, చలి పుట్టేస్తుంది. నాకైతే ఇప్పుడు 21 ఉందంట, లోయెస్ట్ 16 అంట. ఇప్పుడున్న లొకేషన్ రుద్రప్రయాగ్ కింద వస్తుంది. అదే ఇంకా సన్ ట్రాక్కి వెళ్తే అంత చలి ఉండదో, అంత చలి ఉండదు. మరి ఉండలేదు అయ్యా, అదేదో ఫుల్ పుష్. ట్రాఫిక్ ఉంది కాస్త, లైట్గా జామ్ అయింది వెహికల్స్ అన్ని. ఇదిగోండి అలా హోటల్స్ వ్యాలీలో తిన్నకుండి పోయినాయి. ట్రాఫిక్ అయితే ఆగిపోయింది కాస్త, డెడ్లీగానే ఆగింది, జామ్ అయిపోయింది మొత్తం. సన్ ట్రాక్ అయితే రీచ్ అయ్యాము ప్రస్తుతానికి. నైట్కే గౌరికొండకి వెళ్ళిపోదాం అనుకున్నాం, ఎందుకంటే మాకు అంతకుముందు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే నైట్ అంత లేటైనా గౌరికొండకి వెళ్ళి అయితే పొద్దున్నే ట్రెక్ అక్కడి నుంచి స్టార్ట్ చేసి కాబట్టి, సో అదే బెటర్ అన్నారు. లేదంటే
చాలా మంది వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇలా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అన్న. సో మేమైతే గౌరీకుండకి వెళ్ళిపోయి స్టే చేస్తాం ఈరోజు. ఇదిగోండి మన వ్యాన్ అయితే మొత్తం లగేజ్ అయితే పైన ఉంది, దించేసి ఇప్పుడు గౌరీకుండకి షేరింగ్ వ్యాన్ ఉంటుంది కదా అది తీసుకొని వెళ్ళిపోవడమే. ఇక్కడ సోన్ ట్రాక్ పార్కింగ్ అన్నమాట. ఎవరైనా వెహికల్ వచ్చేసి బైక్ కానీ కార్ కానీ ఏదైనా ఇక్కడతో ఆపేసి ఇక్కడి నుంచి ఇంకా పైకి వీళ్ళ షేర్ వెహికల్స్ ఉంటాయి కదా ఆ షేర్ వెహికల్స్తోనే వెళ్ళాలి. పర్సన్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. ఓకే ఇప్పుడు నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ అయితే ఇంక ఇక్కడ ఆగాము భోజనం చేయడానికి, ఆకలి వస్తుంది, టిఫిన్ చేసి ఆ తర్వాత ఆలోచిద్దాం ఏం చేద్దామని. హోటల్లో మెనూ వచ్చేసి అన్నమాట. నేనైతే ఇక్కడ ఆర్డర్ వచ్చేసి ఆలోచించలేను, ఒక చపాతి ఆర్డర్ ఇస్తానమాట. కాలిఫ్లేటర్ లేచి ముందు పెట్టాడు ఫుడ్. ఫుడ్ అయితే పర్లేదు, మరీ అంత ఘోరంగా ఏం లేదు, తినొచ్చు. కాకపోతే రోటీ చూడండి కొద్దిగా క్రాక్ క్రాక్ ఉంది. చెప్పిన ఆ డార్మెటరీ అయితే ఇది అనమాట, 300 పర్సన్ అనమాట. ఇలా ఇచ్చి కామన్ వాష్రూమ్స్ ఇస్తారు, పొద్దున్నే స్నానం చేసి వెళ్ళిపోవటం సన్ ట్రాక్లో.